ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలి అందుకోసమనే జనసేనకి తెలుగుదేశంకి బీజేపీకి తెలుగుదేశంకి మధ్యన విభేదాలు సృష్టించేలా ప్రకటనలు చేస్తూ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ రకంగా చెప్పాలంటే ట్రాప్లోకి లాగుతూ ఉంటుంది అదే సందర్భం అంటే ఒకవేళ అటు వెళ్ళారంటే మేము ముందే చెప్పాం అమ్ముడు పోయారు వాళ్ళందరూ అని ఒకవేళ విడివిడిగా పోటీ చేస్తే వీళ్ళు కోరుకున్నది అదే జరుగుతుంది అంటే అదిగో చూశారు కదా వాళ్ళు చివరికి ఇప్పటికి కూడా వెనకాల వీళ్ళకి వీళ్ళకి డీలింగ్ ఉందని చెప్పడం ద్వారా వాళ్ళకి పట్ల అంటే ఈ రెండవ వాళ్ళ వలన తెలుగుదేశానికి అదనంగా ఓట్లు అనియకుండా చూడటం అన్నటువంటి ఎత్తుగడ ఒక ఒక ఆస్పెక్ట్ నడుపుతూ ఉంది రెండవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ఈ ప్రజా వ్యతిరేక ఓట్లు అన్నటువంటి దాని నుంచి డైవర్షన్ కావాలంటే ఇవాళ తటస్థులలో ఒక వ్యతిరేకత వచ్చింది గతంలో జనసేన బీజేపీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మత్తిచ్చారు ఎందుకంటే తమ పార్టీ గెలవదన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ అట్లాంటి వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం వైపుకి పోకుండా ఉండాలంటే అటెన్షన్ డైవర్షన్ జరగాలి ఒక రాజధాని మూడు రాజధానులు అన్నటువంటి అంశం అందుకనే ఈ మూడు రాజధానులు అటు అమరావతి తీసుకున్నారు కాబట్టి ఇటు వీళ్ళు మూడు రాజధానులు అన్నటువంటి దాని మీద పాదయాత్రల సభల వీటన్నిటి మీదన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇది రెండవ కోణం మూడవ కోణం వచ్చేటప్పటికి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫలితాలు మళ్ళీ రేపు రెండు వేల ఏడు వందల యాభై చేసేయడం ఆ తర్వాత మూడు వేలు చేసేయడం కూడా చేసేసుకొస్తారు సంక్షేమ పథకాలు ఐదేళ్లలో ఎక్కడా ఆగలేదు ఎక్కడా ఆపలేదు తద్వారా ఒక్క జగన్ మాత్రం మాట నిలబెట్టుకుంటాడు చంద్రబాబు వచ్చేటప్పటికి రుణమాఫీ అట్లాగే మోసం చేసాడు అలాగే డ్వాక్రా రుణమాఫీ కూడా చేయలేదు దాన్ని బట్టి ఆలోచించండి అన్నటువంటి రూట్లోకి తీసుకెళ్ళాలనుకుంటుంది బట్ సక్సెస్ అవుతుందా లేదా అనేది నెక్స్ట్ డిసైడ్ అవ్వాల్సి ఉంది